ప్రైజ్ ద లార్డ్. కాంతి టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. సిలువను గురించిన వార్త అని మా ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరెంతగానో దేవునిలో బలపడుచున్నారని నమ్ముచున్నాం. ఇప్పుడు మా తండ్రి గారైన పాస్టర్ ఏ దీవెనరాజు గారు వాక్యం అందించెదరు. వాక్యం శ్రద్ధగా విని దేవునిలో ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారని ఆకాంక్షిస్తున్నాం. నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేయచ్చు. నా పునరుద్ధారణుడైన యేసు ఈ లోకంలో తను సంచరిస్తూ ఉన్నప్పుడు అనేక మారులు, అనేక పర్యాయాలు, అనేక మందికి ఆయన కనబడి ఒలివల కొండ మీద నుండి మన ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయారు. ఏ రీతిగా అయితే ఆరోహణమైపోయారో అదే రీతిగా మరలా ప్రభు రాబోతూ ఉన్నారు. రాబోతూ ఉండగా ఇది ఒక విషయాన్ని గమనించండి. దేవుని పిల్లలమైన మనం ఈ లోకములో ఏ రీతిగా జీవించాలన్నది మన ప్రభు తన మాదిరి ఉంచి ఆయన వెళ్ళిపోయారు. మరి ఈ సమయంలో 20వ కీర్తన 7వ వచనములో ఇలా రాస్తూ ఉన్నాడు ఆయన. కొందరు ఈ లోకములో ఉన్న యొక్క రథములను బట్టి, కొందరు వారికి కలిగిన గుర్రములను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అంటున్నాడు. ఒకరోజు మన అన్యజనం, నిజమునకు దేవుడు లేకుండా మనం జీవిస్తుండే వారం, పాపముల చేతను, అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండేటప్పుడు మన ప్రభు మన మీద కనికరపడి తన విశేష కనికరము చొప్పున, ఆయన మహాప్రేమ చొప్పున ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆయన మనల్ని బ్రతికించుకున్నాడు. అయితే మీరైనా లేకపోతే నేనైనా ఈ లోకములో యేసుని వెంబడిస్తున్న వారందరూ కూడా ప్రతి దినం మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను మనం ఎత్తుకొని యేసుని వెంబడించవలసిన వారముగా మనం ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ఈ దినము కూడా మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఎందుకు అంటే సిలువను గుచ్చిన వార్త రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి ఉన్నది. ఆ సిలువ యందు తప్ప మరి దేని యందు మనం అతిశయించడానికి వీలు లేదు. కొంతమంది వారి కలిగిన రథములను బట్టి, కొందరు వారి కలిగిన గుర్రములను బట్టి ప్రత్యయపడుతూ ఉన్నారు. యిర్మీయా రాసిన పుస్తకములలో 9వ అధ్యాయం 23వ వచనములు కొందరు ఉన్న జ్ఞానమును బట్టి ప్రత్యయిస్తూ ఉన్నారు. జ్ఞాని ఇది తన జ్ఞానమును బట్టి అత్యయిస్తూ ఉన్నాడు. మరికొంతమంది వారికి ఉన్న శౌర్యమును బట్టి, అలాగే వారికి ఉన్న బలమును బట్టి ప్రత్యయిస్తూ ఉన్నారు. మరికొంతమంది వారికి ఉన్న ఐశ్వర్యమును బట్టి, వారికి ఉన్న ఆస్తులను బట్టి, వారి భవనాలను బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారి పదవులను బట్టి, వారి ప్రఖ్యాతులను బట్టి, వారికున్న యొక్క ఖండ బలం, కుల బలం, ధన బలమును బట్టి అతిశయిస్తూ ఉన్నారు. మనమైతే మన ప్రభువును బట్టి మనం అతిశయించవలసిన వారముగా మనం ఉన్నాము. ఒకరోజు పాపములు ఉంటుండగా, మరి పాపమును ఇది జరుగుకుంటూ ఉంటున్న సమయంలో మన ప్రభువే మనకు సమీపంగా వచ్చి కీర్తన 59వ కీర్తనలో 10వ వచనములు ఆయన తన కృప చేత నన్ను కలుసుకున్నారు. నన్ను కలుసుకొని ఆయన సిలువ దగ్గరకు నన్ను ఆకర్షించారు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 44వ వచనములో ఇదిగో నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కాని ఎవరూ నా దగ్గరకు రాలేరన్నారు. అలాగే యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 32వ వచనములో నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అన్నారు ప్రభు. ఆయన కృప చేత నేను ఆకర్షించబడ్డాను. యేసయ్య సిలువు చేత నేను పట్టబడ్డాను. ఆయన ప్రేమ నన్ను జయించింది. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేసి నన్ను పాపిగా నాకు కనపరిచి నేను చేసిన ప్రతి దోషమును, నా జీవితములో, నా దైనందిక జీవితములో చేసిన ప్రతి అపవిత్రమైన కార్యములను నాకు కనపరిచి
ఆ ప్రేమ నన్ను జయించింది. ఇదిగో ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయానో, ఇదిగో ధర్మశాస్త్రం నా మీద ఇదిగో దోషారోపణ చేయడం ప్రారంభించింది. ఏది మంచిదో అది చేయలేకపోయగా, ఏది మంచిది కాదు అది చేయడానికి నా అడుగులు త్వరపడుతున్న వేళ యేసు నన్ను కలుసుకొని నన్ను ధర్మశాస్త్రం యొక్క శిక్షలో నుండి, అలాగే ధర్మశాస్త్రం యొక్క నియమములో నుండి, అలాగే పాప నియమములో నుండి నా యేసును విడిపించారు. ఆయన తన కృప చేత నన్ను కలుసుకున్నారు. ఆయన నన్ను కలుసుకున్న వేళ నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా ప్రతి పాపమును యేసు దగ్గర నేను ఒప్పుకున్నాను. నా ప్రతి పాపమును ఆయన నాకు కనపరిచారు. యేసు రక్తం నన్ను ప్రక్షాళనము చేశారు. యేసు రక్తము ద్వారా నేను కడగబడ్డాను. నన్ను పవిత్రులుగా చేసిన యేసు రక్తం నా శరీరమునకు, నా ఆత్మకున్న సమస్త కల్మషము నుండి నన్ను శుద్ధిలుగా చేయడానికి ఆ దినం ప్రభువు నాకు సహాయం చేశారు. నేను ఆయన్ని కలుసుకున్న వేళ, ఆయనే నన్ను మొదట వచ్చి నన్ను కలుసుకున్న వేళ నా జీవితం ఇంకా నేను మర్చిపోలేని ఒక దినం అది. April 13 1983 నా 12వ సంవత్సరంలో నా ప్రభు నన్ను కలుసుకున్నారు. ఆయన తన కృప చేత నన్ను కలుసుకొని, నన్ను ఆకర్షించుకొని, నన్ను ఆయన బిడ్డగా ఆయన చేసుకున్నారు. అయితే ఇదిగో నా ఆధ్యాత్మిక జీవితం ఇలా ముందు కొనసాగుతున్న వేళ ఈ లోకం వైపు చూస్తూ ఉంటుంటే కొంతమంది రథములను బట్టి, కొంతమంది ఇదిగో వారు కలిగిన గుర్రములను బట్టి, వారి జ్ఞానమును బట్టి, వారి శౌర్యమును బట్టి, వారి ఐశ్వర్యమును బట్టి అత్యయిస్తూ ఉంటుండగా నా ప్రభువు నన్ను రక్షించాడు. ఒకరోజు నేను పాపిని, పాపములోనే పుట్టి పాపములోనే నా జీవిత దినాలు గడుస్తూ ఉంటుండగా నా పితరులు కూడా ఈ పాప భూయిష్టమైన లోకములో, ఈ పితరుల యొక్క ఆచారాల ప్రకారముగా ఈ లోకములో ఉన్న అనేక దేవతలు విగ్రహారాధన చేస్తూ ఉన్న దినములలో మా పితరులను, నన్ను నా ప్రభు కనికరించి ఆయన నన్ను రక్షించారు. ఆయన కృప చేత విశ్వాసము ద్వారా నేను రక్షించబడ్డాను. నేను ఎఫెసి రాసిన పత్రిక 2:9 అది నా క్రియల వల్ల కలిగినది కాదు, నేను అతిశయించడానికి నాలో ఏమీ లేదు. నా క్రియల వలన, నా మంచి కార్యముల వలన ఏది జరగలేదు. నేను చేసిన నీతి కార్యాలను బట్టి కానీ, లేదా ధర్మ కార్యములను బట్టి కానీ, నా క్రియలను బట్టి కానీ ఈరోజు నేను రక్షించబడలేదు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు నా పాపము నిమిత్తం ఆ నిలువ కర్ర మీద, ఆయన అడ్డకర్ర మీద 3 మేకుల చేత ఆయన బంధించబడిన వారే. ఆయన తన రక్తమంతటిని ఆయన చిందించి, అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం నా కొరకు ఆయన చిందించారు అంటాడు పేతురు. అంటాడు 1:19 చెయ్య వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారన్నాడు. నిజమే, అమూల్యమైన రక్తము చేత నా యేసునను విమోచించారు. అయితే నా క్రియల వల్ల ఈ రక్షణ నాకు దొరకలేదు. ఎఫెసీ రాసిన పత్రిక 2:8 అది నా క్రియల వల్ల కలగలేదు, కానీ ఆయన కృప చేత, ఆయన కృప చేత, ఆయన కృప చేత విశ్వాసము ద్వారా నేను రక్షించబడ్డాను. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక అతిశయించడానికి నాలో ఏమీ లేదు. యేసు ప్రభు దగ్గర రాకముందు కొరింది పత్రికలు అంటాడు పౌలు భక్తుడు, 1:27 చదువుతూ ఉన్నాను. ఏ శరీరము ఇదిగో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా ఈ లోకములో ఉన్న జ్ఞానమును సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నారు ప్రభు, అలాగే బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు ఆయన బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నారు.
ఎన్నికైన వారు వ్యర్థము చేయుటకు ఈ లోకములు ఈ నీచులైన వారిని అలా తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. నిజమే, నన్ను పిలిచారు ప్రభు, నన్ను ఏర్పాటు చేసుకున్నారు. ఏ శరీరము నేను కూడా అతిశయించుకున్నట్లుగా నా ప్రభు నన్ను ఆయనను పిలిచి ఆయన పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు. నా అర్హతలు ఏమిటి అంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:27-29 వాక్య ప్రకారముగా నా అర్హతలు: 1, వెర్రివాడిని; 2, నేను బలహీనుడను; 3, నేను నీచుడను; 4, నేను తృణీకరించబడిన వాడను; 5, ఎన్నిక లేని వాడిని. నన్ను నా ప్రభు ఇదిగో తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నారు. నేను అతిశయించడానికి నాలో ఏమున్నది? నా చదువు కాదు, నా బలమా కాదు, నా కులమా కాదు, నా మతమా కాదు, నాకు జన్మనిచ్చిన ఇదిగో తల్లిదండ్రుల అది కాదు. నేను అతిశయించడానికి నాలో ఏమీ లేదు. వాక్యం చెప్పే సత్యం, ఏ శరీరము ఆయన ఎదుట అతిశయింపకుండునట్లుగా నిజమే. నాలో జ్ఞానము లేదు, నాలో శౌర్యము లేదు, నాకు ఐశ్వర్యము లేదు, నాకు రథములు లేవు, నాకు గుర్రములు లేవు, నాకు బిల్డింగ్స్ లేవు, ఆస్తి లేవు, అంతస్తులు లేవు, పరపతి లేదు, నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఏమీ లేని నన్ను యేసు ప్రేమించారు. ఏమీ లేని నన్ను ఆయన నన్ను ప్రేమించారు. యెషయా గ్రంథం 43:4 అతడు నన్ను ప్రేమించెను అని రాయబడి ఉన్నది. యోహాను రాసిన సువార్త 11:5 ఇది బేతనీయులు మరియా మార్త లాజరుని ఆ చిన్న కుటుంబాన్ని ఎలాగైతే ఆయన ప్రేమించారో నన్నును నా కుటుంబమును అలాగే ఆయన ప్రేమించారు. నా యేసు నన్ను ప్రేమించారు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, మిమ్మలను కూడా మీ కుటుంబమును కూడా యేసు ప్రేమిస్తూ ఉన్నాడు. నేను ప్రకటిస్తూ ఉన్న నా యేసు, యిర్మీయా రాసిన పుస్తకం 31:1 ఆయన కుటుంబములకు దేవుడై ఉన్నాడు. మీ కుటుంబమునకు కూడా ఆయన దేవుడై ఉంటారాయన. మీరు కానీ ఆయన్ని సొంత రక్షకుని అంగీకరించగలిగితే, మీరు యేసు నామం విశ్వాసముంచగలిగితే, యేసు యొక్క సిలువ దగ్గరకు వచ్చి పాపినే నన్ను కరుణించినాయన అని మీరు ప్రార్థన చేయగలిగితే, యేసుని మీ సొంత రక్షకున అంగీకరించగలిగితే ఆయన మీకు సొంతమవుతారు. ఆయన మీకు దేవుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కొరింథీ రాసిన 2:6-18 నేను మీకు దేవుడినై ఉంటానన్నారు ప్రభు, నేను మీకు తండ్రినై ఉంటానన్నారు ప్రభు, మీరు నాకు కుమారులను కుమార్తెలను ఉంటారని ప్రభు చెప్తున్నారు. గనుక నా యేసుని బట్టి మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నా. ఈ యేసుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించండి. ఎంతకాలం ఇంకా ప్రభు యొక్క ప్రేమ మిమ్మల్ని వెంటాడుతూ ఉండగా మీరు మారు మనసు పొందుటకు ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే మీ జీవితానికి మీ జీవిత రక్షణ దినమై ఉండగా మీరెక్కడ ఉన్నా, మీరు పండుకొని చూస్తూ ఉన్నా, మీరు కూర్చొని చూస్తూ ఉన్నా ఈ వాక్యాన్ని, యేసయ్యా మీరు నా హృదయంలోనికి మీరు రండి నాయన అని మీరు ప్రార్థన చేయండి. యేసయ్యా మీ హృదయంలోనికి ఆయన వస్తారు. ఎఫెసి రాసిన 3:18 విశ్వాసము ద్వారా యేసు మన యొక్క హృదయంలోనికి ఆయన వస్తారు. ఆయన 1 పేతురు రాసిన 3:15-16 మన హృదయమందు యేసుని మీరు ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకోండి. ఆయన మీలో ఉంటారు, ఆయన మీతో ఉంటారు, మీతో ఆయన కలిసి ఉంటారు. ఆయన నేను మీకు దేవుడిగా ఉంటానన్నారు ప్రభు, మీకును మీ కుటుంబమునకు యేసే దేవుడిగా ఆయన ఉంటాడు. ఆయన ఒకవేళ ఎవరితోనైనా మీ విషయం చెప్పాలనుకుంటే, నేను ఫలానా వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి నా యేసు అని సిగ్గుపడేవాడు కాదైనా. ఎవరికైనా నా యేసు ప్రత్యక్షమైతే, ఇది ఒకరోజు మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. మోషే అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీ పేరేంటయ్యా అని.
ఇప్పుడు మోషేతో అంటున్నారు, ప్రభు నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుణ్ణి అన్నారు. ప్రభు నిజమే, మీరుగా యేసును సొంత రక్షకుడిగా మీరు అంగీకరించగలిగితే ఆయన మీకు దేవుడిగా ఉంటారు. ఆయన ఆయన అంటారు మీ దేవుణ్ణి అంటారు, మీ బంధువులకు ఆయన ప్రత్యక్షమైతే మీ పేరే చెప్తారు, ప్రభు నేను ఫలానా వారి దేవుడను. నిజమే, ఒకరోజు ప్రభు నాకు ప్రత్యక్షమయ్యారు. నేను ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఆయన అంటున్నారు, నేను మీ తండ్రి దేవుడను, నేను మీ తల్లి దేవుడను అన్నారు ప్రభు నాతోటి. అవును నిజం, నా తండ్రి దేవుడైనా, నా తల్లి దేవుడైనా, నా కుటుంబమునకు ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన నా దేవుడిని చెప్పుకోవడానికి ఆయన నా నిమిత్తం ఎప్పుడు ఆయన సిగ్గుపడేవాడు కాడు. ఎబ్రీ రాసిన 11:16 నేను అబ్రహాము దేవుణ్ణి అనిపించుకున్నటకు ఆయన సిగ్గుపడలేదంట. ఈరోజు నా పిల్లలతో ఆయన మాట్లాడితే నేను మీ తండ్రి దేవుణ్ణి అని చెప్పుకుంటారు ప్రభు. ఆదికాండం 26 ఇస్సాకు ఆయన ప్రత్యక్షమై అంటున్నారు, నేను నీ తండ్రి దేవుడను అన్నారు. ఆదికాండం 28 యాకోబుకు ఆయన ప్రత్యక్షమై అంటున్నారు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుణ్ణి అన్నారు. నిజమే, మీరు ఆయన సొంత రక్షకుడిగా మీరు అంగీకరించగలిగితే యేసయ్యా నా పాపమును క్షమించు, నా దోషమును క్షమించు, మీరు నా హృదయంలోని మీరు రండి నాయన అని మీరు ప్రార్థన చేస్తే ఆయన మీరు హృదయంలోనికి ఆయన వస్తారు, మీ పాపములను ఆయన క్షమిస్తారు. ఈరోజు మొదలుకొని ఆయన మీకును మీ కుటుంబమునకును ఆయన దేవుడిగా ఉంటారు. ఆయన ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, ఒకరోజు ఆయన నాకు సొంతమయ్యారు, నేను ఆయనకు సొంతమయ్యాను. నేను ఆయన నన్ను సొంత కుమారుడిగా చేసుకున్నారు. ఆయన నన్ను దత్తపుత్రునిగా కాకుండగా ఆయన స్వకీయ పుత్రునిగా నన్ను అంగీకరించారు. యోహాను రాసిన సువార్త 1:12 ప్రకారముగా ఎందరు ఆయన నామందు విశ్వాసం చుదురు అనగా, విశ్వాసం ఉంచిన నాకు దేవుని పిల్లలుగా ఉండటకు అధికారాన్ని ప్రభువు నాకు అనుగ్రహించారు. ఈ మాటలు మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాయి. మీతో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉన్నారు, ఆయన మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మీ ఇంటిల్లిపాదిని ఆయన సొంతం చేసుకోవాలనుకుంటున్నారు, ఆయన అడుగు జాడలు నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. అయితే నేనంటున్నాను, అత్యయించడానికి నాలో ఏమీ లేదు, నా క్రియల వల్ల ఈ రక్షణ నాకు దొరకలేదు, నేను చేసిన ఈ ధర్మ కార్యాల వల్ల ఈ రక్షణ నాకు దొరకలేదు, కానీ ఆయన కృపచేత విశ్వాసము ద్వారా యేసు కల్వరి శిలువలో నా కొరకు ఏదైతే జరిగించారో ఆ కార్యాన్ని విశ్వసించాను, యేసయ్య సమాధిని విశ్వసించాను, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన 3వ దినమున ఇదిగో తిరిగిలేచారని చెప్పి నేను విశ్వసించాను. విశ్వసించుట ద్వారా నా ఆత్మకు రక్షణ కలిగింది. ఈరోజు నేను అతిశయిస్తూ ఉన్నాను, నా యేసును బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. ఈ లోకములో ఉన్నవారు ధనమును బట్టి అతిశయిస్తున్నారేమో, వారి బలమును బట్టి అతిశయిస్తున్నారేమో, కానీ ఈరోజు నా అతిశయం యేసు క్రీస్తు ప్రభువారే. ఆయన నాకు రక్షణ ఇచ్చారు, నా ఆత్మను రక్షించారు. ఇంతకన్నా విలువైన కార్యం భూలోకములు మరేముందంటారు? నా ఆత్మ రక్షించారు ప్రభు, నేను రక్షించబడిన వ్యక్తిని నేను, నా పేరు ఆయన జీవ గ్రంథమందు ఆయన రాసి ఉంచారు. నేను కన్నీరు కారుస్తూ ఉండగా 56:8 నేను కన్నీరు కారుస్తూ ఉండగా నా కన్నీళ్లను పరలోకములు ఒక బుడ్డిలో ఆయన దాస్తూ ఉన్నారు, నా సంచారములన్నీ కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నారు. 139:2 మనం చదువుకుంటుంటే నేను కూర్చోవడం, నేను లేవడం, నేను మాట్లాడడం, నా జీవితంలో ఏం జరుగుతున్నాయో అన్నీ కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నారు. ఆయన ఆయన చూస్తూ ఉన్నారు. నా పాదములకు రాయి తగులుకుండగా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. నా విషయమై ఆయన ఎంత భద్రత, ఎంత జాగ్రత్త ఉందో, నా విషయమై ఆయన ఎంత కేర్ తీసుకుంటున్నారో. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు.
ఇది నా క్రియల వల్ల జరిగినది కాదు. నేను వెర్రివాడను, నేను బలహీనుడను, నేను నీచుడను, నేను తృణీకరించబడిన వాడను, నా కుటుంబం ఎన్నిక లేనిది. అట్లాంటి నన్ను ఆయన ప్రేమించారు, నన్ను రక్షించారు. అయితే నా అతిశయం యేసుని బట్టే, నేను అతిశయించి కోరుతూ ఉన్నాను. ఈ లోకములో దేనిని బట్టి అతిశయించుట నాకు దూరమగును గాక. అపోస్తలుడైన పౌలులాగా ఒక శ్రేష్టమైన సందేశం చెప్పాలని నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలవబెట్టారు నన్ను. ఈ లోకములో ఉన్న అంతస్తును బట్టి అతిశయిస్తున్న ఈ లోకం యొక్క ఈ పోకడలో, ఈ లోకం మనుష్యుల పైరూపమును చూస్తూ ఉంది. వస్త్రధారణ మీద, ఆస్తి అంతస్తుల మీద, కులం మీద, ఉద్యోగాల మీద వారి జీవితాలు కట్టుకుంటున్నారు. వాటిని బట్టి ప్రతిష్ఠిస్తున్నారు. మన రక్షించబడిన మనం, యేసు రక్తము చేత విమోచించబడిన మనం, మన అతిశయం ఒక్కటే. మన అతిశయం యేసు క్రీస్తు ప్రభువారే. చూడు, 2 కొరింథీ రాసిన పత్రిక చూడు 10:17 చదువుతూ ఉన్నాను. మన అతిశయం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారే. ఆయనే మన అతిశయం, ఆయనే మన ఆదరణ, ఆయనే మన కన్నీళ్ళు తుడుచువాడు, ఆయనే మన ఇంటిని కట్టువాడు, మనల్ని నడిపించేవాడు, మనకు సమస్తమును అనుగ్రహించేవాడు. మన భూలోకములో ఉన్నా సరే, పరలోకములు వెళ్ళినా సరే, ఆయనే మన అతిశయం. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన భద్రతలు, ఆయన సిలువలో చాపిన రెక్కల నీడలు ఆయన మనల్ని దాస్తూ ఉన్నాడు. ఏదో ఒకరోజు పరలోకంకి వెళ్తాం మనం. ఆ రోజు మన ప్రభుని మన ముఖాముఖిగా మనం చూడబోతూ ఉన్నాం. అదే మన అతిశయం. యేసు మనతో ఉన్నాడు. ఈ లోకమంతా ఆకాశమందు ఆయన మనకుండగా ఈ లోకములోనిది ఏది మనకు అక్కరలేదు. 20:7 మనం చదువుకున్నాం కదా, మనకైతే మన ప్రభువును బట్టి అతిశయిస్తూ ఉన్నాము. యేసుని బట్టి మన అతిశయం, మన ఆనందం. దేవుని యొక్క సేవకుడైన పౌలు అంటున్నాడు, విశ్వాస బృందాన్ని చూసి అంటున్నాడు దశలోనికి సంఘస్థులతో, మొదటి పత్రిక 2:19 విశ్వాసులే నా అతిశయం అంటున్నాడు. దీనిలో రక్షించబడిన విశ్వాస బృందమును చూచి అపొస్తలుడు పౌలు అంటున్నాడు, మా అతిశయ కారణం మీరే. ఈ లోకములు దేనిని బట్టి మీరు అతిశయిస్తూ ఉన్నారు? మీ ఆస్తిని బట్టా, మీ ఉద్యోగమును బట్టా, మీ కులమును బట్టా, మీకున్న ఖండ బలమును బట్టా, మీ కుల బలమును బట్టా, మీకున్న వాహనాలను బట్టా, మీకున్న ఇదో పొలమును బట్టా మీరు అతిశయిస్తూ ఉంటుంటే, అపొస్తలుడైన పౌలు ఆయన ఇది రోమీయులకు రాసిన పత్రిక 3:27 ఉంది, మన అతిశయములన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువుకు సిలువ యందు అన్నీ కొట్టివేయబడ్డాయి. మీరు దేని యందు మీరు అతిశయిస్తూ ఉన్నారు? మీ చదువును బట్టి మీరు అతిశయిస్తూ ఉన్నారా? మీ ఉద్యోగమును బట్టి, మీకు వచ్చే ఆదాయం బట్టి ఒకవేళ మీరు అతిశయిస్తుంటుంటే, మన అతిశయములన్నీ కూడా యేసు కల్వరి సిలువలు ఆయన కొట్టివేశారు. మన అతిశయం ఒకటే, మన ప్రభు. మన ప్రభువులో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో మన ప్రభువుని బట్టి మనం అతిశయిస్తున్న మనం ఇంకొక మెట్టు మనం ముందుకు వెళ్దాం. మనం ఆత్మ సంబంధమైన మనం దేని యందు అతిశయించాలి? యేసయ్య జననం బట్టా? యాకోబు అంటాడు 4:16 మన డంబముల యందు అతిశయపడద్దు. ఇట్టి అతిశయము ఇది చెడ్డది అంటున్నాడు. అక్కడ 15:16 వ్యాపారం చేసుకొని ఎక్కువ లాభం సంపాదించుకుందాం రండి అంటున్నాడు.
రేపేమి జరగబోతుందో మీకు తెలియదు గనుక దేవుని యొక్క చిత్తమును పరీక్షించి తెలుసుకోమన్నాడు భక్తుడు. మన జీవితంలో ఇదిగో దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని అలాగూ నడుచుకోవడం అనేది ఈ లోకంలో అదే శ్రేష్టకరమైనది. ఈ లోకంలో మనకు కలిగిన దాన్ని బట్టి కాదు. గడ్డి మలుస్తూ ఉంది, పువ్వు మలుస్తూ ఉంది, ఇదిగో సూర్యరశ్మి యొక్క వేడిమి వలన అది వాడిపోతుంది, అది పడిపోతూ ఉంది. కానీ దేవుని యొక్క వాక్యమే నిరంతరం నిలిచేది గనుక ఈ లోకములో మన ప్రభు అనుగ్రహించిన దేనిని బట్టి మనం అతిశయించుట కన్నా, మన ప్రభు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదమును బట్టి మనం అతిశయించుట కన్నా, ఆశీర్వాదం ఇచ్చిన యేసుని బట్టి మనం అతిశయించడం ఎంతో ఎంతో శ్రేష్టమైన విషయమై ఉన్నది. మన సహోదరులు మనం ప్రేమించలేక, మన ఆత్మీయ దేవుని యొక్క సేవకులు మనం ప్రేమించలేక, మన ప్రభు మనల్ని నిలిపి ఉంచిన యొక్క సంఘం మనం ప్రేమించలేక, కొన్నిసార్లు ఆయాసపడుతూ సమాధానం లేని స్థితిలో ఉండి, ఒకవేళ నేనన్న మాటే కరెక్ట్, నేను తీసుకునే యొక్క నిర్ణయమే అదే కరెక్ట్ అని చెప్పి ఒకవేళ మీరు అతిశయపడుతూ ఉంటే, నా ప్రియమైన సహోదరుడా నన్ను క్షమించండి. చేదైనా మత్సర వివాదం ఏదైనా ఉంటే మనం తొలగించుకుందాం. ఇది రోమీయులకు రాసిన పత్రిక 3:27 మన అతిశయములన్నీ కూడా కల్వరి సిలువలు అన్నీ కొట్టివేయబడ్డాయి. యేసయ్య కల్వరి సిలువలు మన అతిశయములన్నిటినీ అని కొట్టివేశారు. అందుకే అపొస్తలుడైన పౌలు ఆయన మన ప్రభు యొక్క సిలువ వైపు చూస్తూ అంటాడు. ఆయన గలతీ సంఘంతో అంటాడు 6:14 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నా వ్యక్తిగత జీవితానికి ఇది దూరమగును గాక అంటున్నాడు. మన అతిశయం మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుకు సిలువ మాత్రమే. మన జీవితంలో దేనిని బట్టి అతిశయించద్దు, మన ప్రభు నామమును బట్టి, ఆయన వాక్యమును బట్టి, యేసయ్య కల్వరి సిలువను బట్టి మన అతిశయం. ఇది మన క్రియల వల్ల జరిగినది కాదు. అతిశయించడానికి ఈరోజు రక్షించబడి మన ప్రభువులో మనం కొనసాగుతున్నామంటే మన జీవితంలో ఉన్న ఏది కాదు, ఏ క్రియ కాదు. మీ నీతి క్రియలు బట్టి నువ్వు రక్షించబడలేదు. యేసయ్య తన కృప చేత విశ్వాసము ద్వారా ఆయన మనల్ని రక్షించారు గనుక మనమందరము కూడా యేసయ్య కల్వరి సిలువైపు చూద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు మన అతిశయించుట మనకు దూరమగునుగాక. అట్లాంటి శ్రేష్టమైన అనుభవములకి మన పరిశుద్ధాత్మ దేవుడు మన నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అందరు కన్నులు మూసుకుందాం. మనం ప్రభువా మీకు వందనాలయ్యా. ఈ లోకం వారి కలిగిన దాన్ని బట్టి ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. నేనైతే మీరు అనుగ్రహించిన రక్షణను బట్టి మిమ్మల్ని బట్టి అతిశయిస్తూ ఉన్నాను. ఈ లోకములు మేము దేన్ని బట్టి అతిశయించకుండగా, యేసయ్యా మీ కల్వరి సిలువ ఎందు తప్ప మరి దేని ఎందు మీ అతిశయించుట మాకు దూరము చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏదైతే మీకన్నా ఎక్కువగా మేము ప్రేమిస్తున్నామో వాటిని దూరపరచండి. యేసయ్యా మీ సిలువ యందు తప్ప మరి దేని యందు మీ అతిశయించుట మాకు దూరపరచమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సిలువ యందు తప్ప మరి దేని యందు మీ అతిశయించుట మాకు దూరపరచండి. స్వామి సమస్త మహిమలు ప్రభావమునయ మీకు ఆరోపిస్తూ వాక్యం అందరి యొక్క హృదయములలో నూరంతలుగా మీరు ఫలింపచేయమని యేసు నామం పేరిట నేను వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసు విమోచన ప్రార్థనా మందిరం, రామాపురం కాలనీ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9963239807.